पश्चिम गोदावरी जिला देंदुलूर नियोजकवर्गम पेदवेगी मंडलम जगन्नाथपुरम ग्राम सचिवालय एमएलए कोटारी अब्बय चौधरी सन्दर्शिंचारु। सचिवालय में आकस्मिक तनिखी निर्वहिंची सिब्बंदी पनितीरु पै असहनम व्यक्तम चेसारु। 20 మందికి వైఎస్ఆర్ చేయూత మరియు కొన్ని ఇతర పథకాల అప్లికేషన్లు సకాలంలో నమోదు చేయకపోవడం తెలిసి తీవ్రంగా మందరించారు। ఆ సమస్యను పరిష్కరించాలని ఆదేశించి అందరూ కలిసి సమష్టిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని వారికి చెప్పారు। ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంచి దృఢ సంకల్పంతో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని ఆయన ఆశయానికి తగ్గట్లుగా ఫిర్యాదులు లేకుండా మెరుగ్గా పనిచేస్తానని ఒప్పుకుంటానని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు। पद रोज जॉन अड़का नि ड्यूटी अंटे प्रैमरी ఈరోజు బాధాకరమేంటంటే ఒక 20 అప్లికేషన్స్ ఇక్కడ వస్తే గత నెల 15వ తారీఖు రేజ్ చేసినప్పటికి ఈ రోజుకి కూడా ఇక్కడ సచివాలయం దాటి బయటికి వెళ్ళలేదు। ఇక్కడ సెక్రటరీ లాగిన్ లో ఉన్నాయని ఎంపీడీఓ లాగిన్ కూడా వెళ్ళలేదని జేసీ గారి లాగిన్ లోకి 20 అప్లికేషన్స్ రాలేదని కూడా ఈ రోజు తెలుస్తాం। వాటన్నిటిపైన కూడా వాళ్ళకి ఉంది అని చెప్పి కూడా వాళ్ళకి వివరించడం జరిగింది ఈ రోజు। ఎందుకంటే ఈ రోజు తప్పకుండా వీళ్ళంతా న్యూలీ రిక్రూటెడ్ ఎంత పని బా చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళని ఎనేబుల్ చేసి ట్రైన్ చేయాల్సిన బాధ్యత మాపైన కూడా ఉంటుంది। కాబట్టి ఇలాంటి తప్పిదాలు మళ్ళీ రిపీట్ అవకుండా హౌసింగ్ లో కూడా ఇంకా 10 పెండింగ్ అప్లికేషన్ 90 డేస్ ఉంది అంటూ ఉన్నారు। వాటిని కూడా లాగిన్ చేయమని చెప్తాం జరిగింది। ఓవరాల్ గా ఈ సచివాలయ పర్ఫార్మెన్స్ కూడా 20th ర్యాంకింగ్ లో ఉంది। వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నాను ఈ రోజు తప్పకుండా ఇది నెక్స్ట్ 3 మంత్స్ లో టాప్ 10 లోకి రావాలి। ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి పర్ఫార్మెన్స్ ఉంటే కఠిన చర్యలు తీసుకోబడతాయి। అవసరమైతే క్రమశిక్షణ చర్యలైనా కూడా ఎవరైనా పని చేయాల్సి చేయకపోతే తప్పకుండా తీసుకుంటామని కూడా వాళ్ళని హెచ్చరించడం జరిగింది। ఏ ఆశయంతో అయితే ముఖ్యమంత్రి గారు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారో తప్పకుండా ఆయన ఆశయానికి అనుగుణంగా పని చేపిస్తాము।